2001 నుండి కూడా కేసీఆర్ గారు ఎంబడినటువంటి నాయకులు ఉండే ఇంకా పెద్ద ఎత్తున బలమైనటువంటి అభ్యర్థులు అక్కడ ఉండే కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు ఉద్యమ నాయకుడిగా అన్ని వర్గాల వారు మరి పార్టీలో ఉండాలా అనేటువంటి ఒక మంచి ఆలోచనతోని మరి బలహీన వర్గాలకు చెందినటువంటి ఒక నాయకుడిగా ఉన్నటువంటి ఈట రాయందర్ గారికి ఆ రోజు 32 మందిని పక్కన పెట్టి వీరికి అవకాశం కల్పించడం జరిగింది ఈ రోజు అప్పుడు మరి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మరి దాని తర్వాత కూడా మరి వారికి అనేక అవకాశాలు ఇవ్వడం జరిగింది ఆయన దాని తర్వాత కూడా ప్రభుత్వంలో వచ్చిన తర్వాత కూడా వారికి రెండు పర్యాయాలు మంత్రిగా అవకాశం లభించింది కానీ వారు ఈ యొక్క పదవిని తనొక హోదాని తనొక పరపతినంతా కూడా తనొక ఆస్తులు అంతస్తులు తన యొక్క హోదా పెంచుకోవడానికి ఉపయోగించాడు కానీ మరి బలహీన వర్గాల వారికి బడుగుల బడుగు వర్గాల వారికి ఉపయోగపడే విధంగా ఏ రోజు కూడా ప్రయత్నం చేసినటువంటి దాఖలాలు లేవు మరి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అన్ని వర్గాల వారికి మరి ఆత్మ గౌరవ భావనలు ఇవాల అన్ని వర్గాల వారిని పిలిచి మాట్లాడాలనేటువంటి గుప్పటి సంకల్పంతో వారి ముందుకు వస్తే వారి ప్రయత్నమే జరగలేదు వారి ఆర్థిక శాఖగా మంత్రిగా ఉండి అన్ని వర్గాల వారికి వారికి అవకాశం ఇచ్చి వారికి తగిన నిధులు కేటాయించాల్సింది పోయి వాటిని విస్మరించిన సంగతి నేను గుర్తుచేస్తా ఉన్నాను కాబట్టి వారు ఎప్పుడూ కూడా అహంకారమైన ధోరణితోని తను ఒక బడుగు బలహీన వర్గాల ఒక పెద్ద దొరగా మరి ఆయనకు భావించే తత్వం ఉన్నటువంటి నాయకుడు మరి వారు మరి వారు ఈ రోజు మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది మరి తండ్రి లాంటి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిపెట్టిన నాయకుడు వారు కళ్ళారా చూసినారు కేసీఆర్ తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా మరి చావు తలలో మరి నెత్తి పెట్టి ఏ రకంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినారు స్వయంగా కళ్ళారా చూసినటువంటి నాయకుడు ఈటల రాజేందర్ గారు అలాంటి వారు ఈ రకంగా మాట్లాడుతూ ఉండాలంటే మరి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు వారి స్థాయి దిగజార్చి మరి ఈటల రాజేందర్ అంటే టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏ రకంగా ఉండే ఏ రకమైన గౌరవం ఉండే ఈరోజు సొంత కుటుంబం లాగా అందరూ కూడా పార్టీ కాదు పార్టీ నాయకుడు కాదు మరి కేసీఆర్ కుటుంబంలో ఒక కొడుకులాగా ఆయన భావించినటువంటి వారు సోదరులందరికీ ఆశ్చర్యపోతా ఉన్నారు అసహించుకుంటున్నారన్న ప్రవర్తన చూసి ఈరోజు కాబట్టి ఈ రాజేందర్ గారి పద్ధతి మార్చుకోవాలి వారిని సారు 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 అని కరీంనగర్ జిల్లాలో అంతా కూడా అంటూ ఉంటారు ఆయన అనుకున్నాడంట అందరూ నన్నే సార్ అంటున్నారు కదని చెప్పేసి మరి మొన్న ప్రజలు వెళ్ళినప్పుడు ఆయన క్లియర్గా చెప్పినారంటే బాబు పెద్ద సారు చూసి నిన్ను సారన్నాం కానీ నిన్ను మనస్ఫూర్తిగా సార్ అనలేదు చెప్పినారు అంటే ఆ సార్ ఈ సార్ అనుకోని చెప్పేసి ఆయన విర్రవీగి అహంకారానికి పోయి కళ్ళు నెత్తిని గెక్కి అవివేకంతో ద్వేషంతో ఈర్ష్యతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఈరోజు ప్రజలందరూ తెలుసుకుంటున్నారు టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా దీన్ని గమనిస్తూ ఉన్నారు ఈటల రాజేందర్ గారు గతంలో పనిచేసిన గౌరవంతో ఏదో చూస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వారి గుణపాఠం తప్పదు తిరిగి రోజులు తప్పదు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీలో ఇప్పటికే చాలా మంది కూడా చూస్తూ ఉన్నాం బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇలాంటి ఎజెండా లేకుండా ముందుకు పోతూ ఉన్నారు వారి అందరి ఇద్దరు ఎజెండా ఏంటంటే టీఆర్ఎస్ పార్టీని అధికారం రాకుండా అడ్డుకోవాలా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి బలహీనపరచాలనేటువంటి ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నారు తప్ప వారికి లక్ష్యం అంటూ ఏం లేదు తెలంగాణ రాష్ట్రానికి ఏం తెస్తారో చెప్తలేరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు కానివ్వండి ఉద్యోగులకు కానీ మహిళలకు కానివ్వండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు కానీ ఏం చేస్తారో చెప్పట్లేదు ఒకటే ఒక ఎజెండా కేసీఆర్ గారిని గద్దెదించాలంటే ఎజెండాతో పనిచేస్తున్నారు తప్ప వారు వేరే పని లేకుండానే పనిచేస్తారు రెండు పార్టీలు కూడా ఒకటైన సందర్భాలు చాలా సందర్భాల్లో చూసినాం ఈరోజు కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఈరోజు ప్రజలందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం అని చెప్పి ప్రజలు ప్రతి సందర్భంలో కూడా దాన్ని నిరూపించుకున్నారు కాబట్టి ఈటల రాజేందర్ గారికి అక్కడ మనుగడ లేక అక్కడ గౌరవం లేక అక్కడ ఆయనకు అసలు అసలు ఎట్లయిపోయినా దిగజారిపోయి ఆయనకి ఏ పదవి లేకడ పూటకాలు లేక ఇక్కడ ఎప్పుడు కూడా ఏ వేదిక పైన సరే కేసీఆర్ గారు కుడిభుజంగా ఉండేటువంటి నాయకుడు ఈరోజు ఏ స్థాయికి దిగజారిపోయింది ఈరోజు ఎక్కడైనా ఏ పార్టీలైనా చేరికల కమిటీ ఉంటుందా అండి చేరికల కమిటీ అది కూడా జాతీయ పార్టీ రాష్ట్ర కమిటీ చేరికల కమిటీ పెట్టి దానికి ఒక అధ్యక్షుడు అంటే బ్రోకర్ పనిచేస్తున్నాడు ఈటల రాజేందర్ పోయి ఇప్పుడు బీజేపీలో పోయి పెద్ద బ్రోకర్ తయారండి ఆ రోజు అంటే బ్రోకరిజం పనిచేస్తున్నాడా ఎవరైనా సిగ్గు చేడు
చేరికల కమిటీ పెట్టి దానికి ఇలాంటి నాయకుని చైర్మన్ పెట్టి దాని అంటే వేరే పార్టీని నేరకంగా తీసుకోవడం నీకు సొంతంగా తయారు నాయకులు తయారు సత్తా సామర్థ్యం లేదా నీకు నిజంగా కూడా నీ పార్టీ పైన గౌరవం ఉంటే నువ్వు మంచి పని చేస్తే నాయకులు సచ్చందం వస్తారు ఒక లెక్క కానీ వారిని ఏ రకంగానైనా లభ్యపెట్టి ఏ రకంగానైనా మభ్యపెట్టి తీసుకురావాలనే ప్రయత్నం మరి ఈటల రాజేందర్ గారికి అప్పేపిర అంటే ఆయన స్థాయి ఎక్కడికి దిగజారిపోయిందో ఒక్కసారి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి నేను సందర్భంగా మనవి చేస్తున్నాను కాబట్టి ఏ వేదికపైనా సరే ఎక్కడైనా ఏ సందర్భమైనా సరే ఈటల రాజేందర్ గారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి మీరు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానివ్వండి టిఆర్ఎస్ పార్టీ నాయకులను కానివ్వండి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి మీరు గీత దాడితే ఇక్కడ మీ మందిరం కూడా గీత దాడాల్సి వస్తుంది జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త అని ఈటల రాజేందర్ గారిని హెచ్చరిస్తా ఉన్నాను।